అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు, ఏ జిల్లాల రైతులకు జమ అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి జమ చేస్తారా లేకపోతే కేవలం కొన్ని జిల్లాల వారికే జమ చేస్తారా, ఇంతకీ ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు, ఇక ఈ డబ్బులు జమ కావాలంటే రైతన్నులు ఏం చేయాలి, ఏ బ్యాంకు ఖాతాలకు ముందుగా డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటను కిందనే ఉంది, తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి ఈ లైక్ బటన్ పైన నొక్కి వీడియోను లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది, మీ లైక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది, ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయచ్చు. ఆ బాణం గుర్తు పైన నొక్కితే వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది, ఆ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా ఈ వీడియో అనేది చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మరిన్ని వివరాలు అయితే మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ఇప్పుడైతే మనకు ఖరీఫ్ సీజన్ అయితే నడుస్తూ ఉంది, ఈ ఖరీఫ్ సీజన్ కూడా ఈ నెల చివరితో ముగుస్తుందని కూడా మనకు రైతులు అయితే చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్నదాత సుఖీభవ డబ్బులు వేయాల్సి ఉందన్నమాట. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ స్థానంలో, అంటే గత ప్రభుత్వం 13,500 రూపాయలను మాత్రమే ఇచ్చేది, ఇక ఆ 13,500 రూపాయల స్థానంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత మనకు 7,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున 2,000 రూపాయలు, మొత్తం 9,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట. ఇక సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే వస్తాయి, మామూలు రైతులకు ఇస్తారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకాల డబ్బులు అయితే జమ అవుతుందన్నమాట. ఇక రైతన్నులందరూ కూడా ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని, ఇక ప్రభుత్వం ఇచ్చేటువంటి కొద్ద గొప్ప పెట్టుబడి సాయంతో మేము కూడా రైతులు కూడా పంటలు వేసుకోవడానికి ప్రభుత్వం చేసేటువంటి ఈ సాయం ఉపయోగపడుతుందని రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఇక ప్రభుత్వం ఏర్పడి కూడా కేవలం 100 రోజులు మాత్రమే పూర్తయింది. ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా మన ప్రభుత్వ పాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇక 20వ తారీఖు నుంచి కూడా 26వ తారీఖు వరకు కూడా ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమం అయితే ముందుకు కొనసాగుతుందన్నమాట. ఇందులో ప్రజల నుంచి మనకు అన్ని ప్రజల నుంచి సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం స్వీకరించి మరింత మెరుగ్గా పాలన అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కృషి అయితే చేస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల అయితే భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చి దాదాపు 11 జిల్లాల్లో
రైతులు కానీ సాధారణ ప్రజలు కానీ ప్రాణ మరియు ఆస్తి నష్టాలు అయితే జరిగింది. ఈ యొక్క ప్రాణ మరియు ఆస్తి నష్టాలకు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 11 జిల్లాల్లోని రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంట మనకు చేతికందిన పంట నోటికి రాకుండా పోయిందనే ఉద్దేశంతో రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మన ఆంధ్రప్రదేశ్లో పర్యటించి మన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా మనకి పంట నష్టాన్ని అంచనా వేయించి మనకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఇక దాదాపు 115,156 హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని, దాదాపు 186,126 మంది రైతులైతే తీవ్రంగా పంటలు నష్టపోయారని, ఇక ఈ రైతులందరికీ కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం నుంచి ఈ యొక్క నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయించి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు. ఇక ఈ నెల 25వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా 10,000 నుంచి 40,000 రూపాయల వరకు కూడా జమ చేస్తారు. ఈ యొక్క పంట నష్టపరిహారానికంటే ఇన్పుట్ సబ్సిడీ పథకానికి 279 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ 11 జిల్లాల్లోని రైతులు ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్లోనే పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక బుధవారం నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతుంది. ఈరోజు సోమవారం, ఎల్లుండి నుంచి కూడా ఈ డబ్బులు జమ అవుతుంది. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోవచ్చు. ఇక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులతో పాటు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత 9,000 రూపాయలను కూడా వచ్చే నెల మొదటి వారంలో తప్పకుండా విడుదల చేసి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. మొదటగా అయితే ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే బుధవారం నుంచి జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి. ఇక ఈ డబ్బులు పడిన వెంటనే కూడా మరొక వారం రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 9,000 రూపాయలు జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి